SS News, Nain Mishoba. Andhra Pradesh Electricity Regulatory Chairman, Justice C.V. Nagarjuna Reddy, Guruvaram Udayam, Arasavelli Sri Surya Narayana Swami Darshinchukunnaru. Rashtra Vidyut Regulatory Chairman, Justice C.V. Nagarjuna Reddy, Arasavelli Sri Surya Narayana Swami Alayanni, Guruvaram Darshinchukunnaru. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సూర్యనారాయణ స్వామి దేవాలయాలు రెండే రెండు ఉన్నాయన్నారు. మొదటిది కోణార్కులో ఉండగా, రెండవది శ్రీకాకుళంలో అరసవిల్లిలో రెండవ స్థానంలో ఉండడం మన అదృష్టం అని అన్నారు. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి అందరికీ ఆరోగ్యం ప్రసాదించే ఆరోగ్య ప్రదాత అని అన్నారు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు దీవెనలు మన రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వి హరిసూరి ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర శర్మ, సివి నాగార్జున రెడ్డిని స్వామివారి చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ సిబ్బంది సబ్ ఇంజనీర్ ఎన్ రమేష్, డివిజనల్ ఇంజనీర్ పాత్రుడు, డివిజనల్ ఇంజనీర్ గిరీష్ రావు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ కమలాకర్, అసిస్టెంట్ ఇంజనీర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే ఈ భారతదేశంలోనే ఈ సూర్యదేవాలయం కోణార్క సూర్యదేవాలయం తర్వాత అంత ప్రసిద్ధి గాంచిన సూర్యనారాయణ స్వామి ఆలయం సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే నార్మల్గా నేను ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటాను. అటువంటి అవకాశం ఈరోజు కూడా మొదటిసారి వచ్చాను. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎక్కడ నిలిచిందో అక్కడ నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రకటించినప్పటి నుండి 6 రోజులు మాత్రమే సమయం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ముద్రణపై తగిన ప్రణాళికలు ముందుగానే రూపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. కోవిడ్ నియమ నిబంధనలు అందరూ విధిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రచార సమయంలో కూడా మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. మాస్కులతోనే ప్రచారం సాగాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్ వ్యాప్తికి కారణం కారాదని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వలన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆటంకం కలుగురాదని ఎస్ఈసీ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్యాలెట్ పేపర్లు ముద్రించి సురక్షిత భద్రతతో ఉంచడం జరిగిందని తెలిపారు. 90% మంది పోలీస్ సిబ్బంది, 80% మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తామని చెప్పారు. ఎస్పీ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత 2 ఎన్నికల నిర్వహణ అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీసీ ఈవో బి లక్ష్మీపతి, డిపిఓ వి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయం నుండి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం రాష్ట్ర మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పాడి సమృద్ధిగా ఉండాలంటే రైతులకు పచ్చి మేత అందుబాటులో ఉండాలని అన్నారు. పచ్చి మేత అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 167 కోట్ల రూపాయల నిధులతో 20,000 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలకు అభివృద్ధి చేసి 140 లక్షల టన్నుల పశుగ్రాసాలు ఉత్పత్తి చేసి 20 లక్షల పాడి పశువులకు పోషణ అందించుటకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. దేశీయ పశుజాతుల అభివృద్ధి లక్ష్యంతో ఒక్కో యూనిట్ 30 లక్షల రూపాయల విలువతో 25 యూనిట్స్ ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని, పశు వైద్యులు శ్రమించి ఈ పథకాన్ని విజయవంతం చేస్తే ముఖ్యమంత్రి మరిన్ని యూనిట్స్ మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు.
పాడి రైతులకు యంత్రాలు అందుబాటులో ఉండేందుకు రాష్ట్రంలో 45 కస్టమ్ హైర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు ఒక్కో సెంటర్కు 14.70 లక్షల రూపాయల కేటాయింపు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పశువుల అంబులెన్స్లను కూడా ప్రవేశపెడుతున్నామని, ఇది చరిత్రలోనే నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక పథకం, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు అని, వీటి ద్వారా గ్రామ స్థాయిలో పశువులకు వైద్య సేవలు అందించడంతో పాటు శాస్త్రీయ అవగాహన పెంచేందుకు అందరూ శ్రమించాలన్నారు. పశు వైద్యులు నిర్దేశించిన రోజుల్లో ముందుగా రైతులకు సమాచారాన్ని ఇచ్చి రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు ఒక్కో పశు వైద్యునికి నెలకు 2,000 రూపాయల వరకు రవాణా భత్యం ఇస్తామన్నారు. చేయూత పథకం ద్వారా గ్రామ స్థాయిలో మహిళలకు స్వయం ఆర్థిక సమృద్ధిని సాధించేలా పాడి జీవాల పంపిణీ త్వర త్వరగా పూర్తిగా చేయాలన్నారు. నాడు నేడు పథకం ద్వారా పశు వైద్య భవనాలు అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గొర్రెల పెంపకం అనేది చాలా వరకు వలసలతో ముడిపడి ఉంటుందని, వలస వెళ్లిన జీవాలకు ఎక్కడకు వెళితే అక్కడ వైద్యం అందేలా తగు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక ముఖ్య కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, పశుసంవర్ధక సంచాలకులు డాక్టర్ అమరేంద్ర అమరావతి నుండి పాల్గొనగా, పలాసలో శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఏ ఈశ్వరరావు, ఉప సంచాలకులు డాక్టర్ జయరాజ్, డాక్టర్ మాదిని ప్రసాదరావు, డాక్టర్ మన్మధరావు, చంద్రశేఖర్, జయప్రకాష్, రవికృష్ణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల పట్టణ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని రావికంటిపేట గ్రామంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం కింద సుమారు 50 లక్షల నిధులతో రావికంటిపేట గ్రామంలో పురా చెరువు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయం దగ్గరలో ఉన్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు కార్యాలయ భవనము సుమారు 1,80,00,000 రూపాయల నిధులతో పనులు పూర్తి చేసిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను సూచించారు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ ఈ రోజు నుండి ప్రతి సచివాలయంలో సుమారు 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సీతారాం కోరారు. కోవిడ్ టీకాపై ప్రజల్లో అపోహలు వద్దని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం కృష్ణాపురం వార్డు సచివాలయం పరిధిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విరివిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, దీనిని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి పట్టణాల్లో అన్ని వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేస్తారని స్పష్టం చేశారు. పోలాకి మండల కేంద్రంలో కరోనా 2వ దశ సంక్రమణ కారణంగా పోలాకి పోలీస్ అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. కరోనా 2వ దశ అతి వేగంగా సంక్రమిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని పోలాకి సహాయ సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాథరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, లేని పక్షంలో పెనాల్టీలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలాకి హాస్పిటల్ జంక్షన్ వద్ద వీరు తనిఖీలు నిర్వహించారు. మాస్క్ లేకుండా వెళుతున్న వారికి అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. పోలాకి మండలంలో పిన్నెంటిపేట దండలక్ష్మిపురం బెలమరాజ్ జంక్షన్ తనిఖీలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కోసం చెప్పేసి మేము మాస్క్ లేకుండా ఫైన్ లేదని కూడా జరుగుతుందండి. చాలా మంది ఏంటంటే ఇక్కడేనండి నగారు పెట్టాలండి ఇక్కడేనండి అని చెప్పేసి అంటున్నారు. అలా తిరిగే వారు కూడా బయటకు వచ్చేటప్పుడు మాస్క్ కంపల్సరిగా ధరించాలని చెప్పి మేము
చెప్పడం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైమ్ మేము ఫైన్ కూడా రాస్తున్నాం, అలాగే హెల్మెట్స్ కూడా అందరూ పెట్టుకోమని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అందరూ మాక్సిమం రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. ఎవరు లేనప్పుడు కూడా ఏ రికార్డు లేదో ఆ రికార్డుకి సంబంధించి ఫైన్ కూడా రాయడం జరుగుతుంది. అలాగే ఎక్కువ శాతం ఏంటంటే ఇక కరోనా రెండో దశ సందర్భంగా మేము అందరికీ ఈ మాస్క్ పెట్టమని చెప్పేసి. సమాజంలో నేటి యువత పలు వ్యసనాలకు బానిసవుతుందని, దీని వలన పలు సామాజిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నర్సనపేట ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. దేశ రాష్ట్ర గ్రామ అభివృద్ధికి యువతే కీలకం. ఈ క్రమంలో వ్యసనాలకు బానిసై తమ నిండైన జీవితాలను బలి చేసుకుంటున్నారని నర్సనపేట సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం నర్సనపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ లో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా త్రాగుడు, జూదం, పొగ తాగడం వంటి అలవాట్లకు యువత గురవుతుందని, అంతేకాకుండా ఇటీవల కాలంలో డ్రగ్స్ కూడా వాడుతున్నట్లుగా సమాచారం ఉందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెరుగైన ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రమీల పాల్గొన్నారు. మనకి మనిషి జీవిత కాలం ఆ తర్వాత 60 నుంచి 70 సంవత్సరాలు అంతవరకు ఉంటుంది. ముఖ్యంగా యాక్టివ్ గా ఉండేది 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏజ్లో యూత్ మనం మంచి 20 ఇయర్స్ అయ్యేటప్పటికి మంచి యువకులుగా ఫాస్ట్ గా ఉంటారు. అయితే మనకి చదువు అయిపోయి ఉద్యోగ సాధనకు వచ్చేటప్పటికి 20-22 ఆ సంవత్సరం అందులో మధ్యలో ఉంటారు. కొందరు స్టార్టింగ్ నుంచి ఇండియన్ ఆర్మీ గట్ట అయితే 17 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకొని చిన్నదవనండి, మీకు నచ్చినది పోలీసులో చూసుకుంటే కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఎస్పీ ఐపీఎస్ అవ్వచ్చు. రెవెన్యూలో చూసుకుంటే క్లర్క్ అవ్వచ్చు, విఆర్ఓ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, ఆర్డిఓ అవ్వచ్చు, ఐఏఎస్ కలెక్టర్ అవ్వచ్చు. ఇంకా మిగతావి చాలా రకాలుగా ర్యాంకులు అనేవి ఉన్నాయి. మీరు మీ టాలెంట్కి తగ్గ, మీ చదువుకు తగ్గ సెలెక్ట్ చేసుకుంటారు. దానికి సాధించే క్రమంలో మీరు మీకున్న ఎంజాయ్మెంట్స్, ఆ ఏజ్ లో చాలా రకాల ఎంజాయ్మెంట్స్ కి చాలా మంది అలవాటు పడి ఉంటారు. సినిమాలు తిరగడం కానీ, షికార్లు కనడం కానీ, లేదా ఏదో ఊర్లు. శ్రీకాకుళం జిల్లాలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన సాసుమాని గున్నమ్మ 81వ వర్ధంతి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం ఎన్జీఓ హోమ్ లో వీరగున్నమ్మ ది వారియర్ చిత్ర నిర్మాత మరియు డైరెక్టర్ గోన అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ హోమ్ నందు వీరగున్నమ్మ ది వారియర్ చిత్ర నిర్మాత గోన అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వీరగున్నమ్మ 81వ వర్ధంతి సభకు లకినాన చలం అధ్యక్షత వహించారు. చిత్రంలో నటించిన అనేక మంది నటులు కొత్తకోట శ్రీనివాస్, గిరిధర్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మరియు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రత్యేక అధికారి హనుమంత్ లజపతిరాయ్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మహిళ భారతదేశ చరిత్రలో రైతాంగ పోరాటంలో ఆనాటి బ్రిటిష్ జమీందారులకు వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్ పోలీస్ కాల్పుల్లో వీరమరణం పొందారు అని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన జరిగిందని ఎవరికీ తెలియదని అన్నారు. ఏప్రిల్ 1, 1940 నాడు మందస దగ్గర జరిగిన బ్రిటిష్ ఫైరింగ్ లో గున్నమ్మతో పాటు 40 మంది క్షతగాత్రులై మరణించిన సంఘటన బెంగాల్లో జరిగిన ఉద్యమాలకు స్ఫూర్తిని కలిగించిందని అన్నారు. సినిమా డైరెక్టర్ అప్పారావు గారు ఎంతో పరిశోధన చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని అన్నారు. సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ, సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుందని అందరూ ఆదరించాలని అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు ఈ చిత్రానికి వ్రాసిన పాటల నేపథ్యాన్ని వివరించారు. చిత్రంలో నటించిన అనేక మంది నటులు కొత్తకోట శ్రీనివాస్, గిరిధర్, చాపర వేణుగోపాల్, పి గజేంద్ర, మెట్ట మోహన్ రావు, గౌర్నాయుడు, బి కృష్ణారావులు సమావేశంలో పాల్గొన్నారు. అనేక ప్రగతిశీల పాటలు ప్రేమ శోధన, బాలాజీలు ఈ సందర్భంగా ఆలపించారు. చాలా
నేటి సమాజంలో కట్నం ఎక్కువ ఇవ్వలేదు అని వేరే కారణాలతో కట్టుకున్న భార్యను అంతమొందిస్తున్న ఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో భర్తనే అంతమొందించిన ఒక భార్య ఘటన బారువాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలో ఇటీవలే వివాహం చేసుకున్న భీమరాజు గౌతమిలు తమ సంసారాన్ని ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆ కుటుంబంలో విషాదం జరిగింది. గౌతమి తన భర్త భీమరాజును హత్య చేసిందంటూ భీమరాజు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు అన్ని మొబైల్ పోవడంతో ఆ అమ్మాయి మొబైల్ తీసుకుని డ్యూటీకి వెళ్ళడం జరిగింది సార్. మధ్యాహ్నం భోజనం టైంలో పాటలు వింటూ ఉండగా ఒక ఆడియో రికార్డింగ్ అనేది అతనికి కనిపించింది. కనిపించిన తర్వాత మొత్తం సెర్చ్ చేశారు మొబైల్. సెర్చ్ చేస్తప్పటికి ఆ ఫొటోస్, ఆ మాటలు, ఇలా ఇక్కడ తీసుకున్నాం వీడియోస్, అక్కడ తిరిగాం వీడియోస్, అక్కడికి వెళ్ళాం ఊరి నుండి, ఈ హరిపురం కాలేజీకి వచ్చాను 6 రోజులు, అక్కడ తిరుగుకున్నాం ఇక్కడ అలాంటివన్నీ ఆలకించిన తర్వాత ఏమైందంటే వాడు మైండ్ ఇది అవ్వక ఇంటికి ఫోన్ చేసి ఫ్యామిలీలు అంతా అక్కడ రప్పించారు సార్. ఆ కొద్ది రోజుల తర్వాత అన్నీ వెళ్ళాడు. ఆ మాట్లాడుకొని ఆ గిఫ్ట్లు ఎవరికైనా బాధ ఉంటుంది, నేనైనా ఆ గిఫ్ట్లు బదలగొట్టాలని చూస్తాను. అక్కడే వీధిలో బదలగొట్టి ఇంటికి తీసుకుని వచ్చి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రవర్తనలో ఇంతకు ముందు నుండి అబ్బాయి పిలిస్తే వెళ్ళదు, భోజనం పెట్టదు, మాతో కూడా సరిగా మాట్లాడదు, మౌనంగా అబ్బాయి ఇదుకు పడుకుంటే అబ్బాయి తలదుక్కు కాలు పెట్టుకుని పడుకునే రాత్రులు కూడా ఉన్నాయి. అబ్బాయి ఆ రోజు నిలదీశాడు ఇంటికి వెళ్తే, నిలదీగా అమ్మాయి మీదకి వెళ్ళి అతని మెడ కూడా వాళ్ళు ఈదోలో చూశారు. మెడ పట్టుకొని నేను 10 మంది నాకున్నారు నీ పోరా అనేసి కూడా ఆ రోజు అన్న సంఘటన జరిగింది సార్. ఇటీవల గౌతమి తన సెల్ ఫోన్ లో ఎవరో మగవారితో నిత్యం మాట్లాడుతూ ఉండేదని, దీనిపై ప్రశ్నించిన భర్త భీమరాజుపై కసి పెంచుకున్న ఆమె హత్య చేసిందని సోంపేట పోలీస్ స్టేషన్ లో మృతిని బంధువులు ఫిర్యాదు చేశారు. భీమరాజు అనే అబ్బాయికి 5 మాసాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి అవుతేనే ఆవిడ వల్ల చనిపోయారు. ఆవిడకి కొంచెం హెపేరు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఆవిడని చంపేసింది తను. ఎప్పుడు జరిగింది? శుక్రవారం. ఈరోజు మీరు ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్? ఈరోజు మేము న్యాయం జరగాలని వచ్చాం పోలీస్ స్టేషన్. భీమరాజు అనే అబ్బాయికి న్యాయం జరగాలి. ఈ భీమరాజు ఎక్కడ చనిపోయాడమ్మా? మావడపల్లి. ఎవరు? వాళ్ళ చిన్న తాతగారు. ఎవరు తాతగారు? తమకు న్యాయం చేయాలని భర్తనే కడతీర్చిన గౌతమికి తగిన శాస్తి జరగాలంటూ కోరారు. దీనిపై ఎస్ఐ నారాయణ స్వామి మాట్లాడుతూ భీమరాజు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కేసును వెంటనే పరిష్కరించాలని కోరుతూ భీమరాజు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాయిజన్తో చనిపోయినట్టుగా మనకి హాస్పిటల్ నుంచి మెడికల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మెడికల్ ఇన్ఫర్మేషన్ పైన ఫిర్యాదు తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తే పోస్ట్ మార్టం నిర్వహించి డాక్టర్ గారికి పోస్ట్ మార్టం జరిగిపోతే పంపించడం జరిగింది. ఆయన ఎంబోస్ రిజర్వ్ చేసి పోస్ట్ మార్టం ఆర్పిటల్ పంపించారు. ఆర్పిటల్ రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం నివేదికని వచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఫర్దర్గా సరి తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రతి ఇంతవరకు కూడా ప్రాపర్గానే ఇన్వెస్టిగేషన్ ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.